అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. మీరు మద్యపానం సేవించడానికి ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వృధా ఖర్చులు అదనంగా చేస్తారు. స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ రోజు మీరు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే చక్కగా పని ఒత్తిడి నుండి తొలగించుకోగలుగుతారు. ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనులని అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. రాజకీయంగా పల్లుపడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది. మొండి బాకీలు కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి. సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంటా బయట మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. అనురాధ వారు శుభవార్తలు అందుకుంటారు. ఈ రోజు మీరు చూసినట్లయితే చక్కగా అన్ని కలిసొచ్చే విధంగా ఉండి అన్ని ధనస్థానంలో ఉంటారు. ఇంకా మీరు ఈ రోజు మీ మాటకు చేతకు విలువ అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ వాతావరణం ఆనందస్వంతో నిండిపోతుంది. ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను అయితే పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అయితే ఉపందుకుంటాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఇక విద్యార్థులు కష్టించి ఫలితాలను అయితే సాధిస్తారు. లక్కీ సంఖ్య 93 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. ఇక నీటి పరిహారం నేను చూసినట్లయితే ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అమ్మవారిని దర్శించుకోండి. ఒకవేళ మీకు ఆవు పంచకం అందుబాటులో లేనట్లయితే పసుపు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని చక్కగా శుభ్రంగా మీరు అమ్మవారిని దర్శించుకోండి. మీకు అంత శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.